జొన్న రోజ్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న రోజ్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, బెల్లం పాకం 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, రోజ్ పెటల్స్ 1/2 కప్పు, నెయ్యి 3 చెంచాలు, యాలకుల పొడి 1/2 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దీని ప్రాసెస్లోకి వెళ్తా. దీని గురించి మాట్లాడుకుందాం. జొన్న పిండి, జొన్నలు, ఇట్లా దీంట్లో ఎన్నో రకాలు. మనకి వరి, గోధుమ తర్వాత విరివిగా పండించేటువంటి పంటల్లో చిరుధాన్యాల్లో ముఖ్యంగా జొన్నలు ఎక్కువ పండుతాయి. జొన్నలో చాలా రకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి ఒక 70 వెరైటీస్ ఉంటాయి. తెల్లజొన్న, పచ్చజొన్న, కాకిముట్టన్ జొన్న, సీత జొన్న, ఇలా ఎన్నో రకాల డైవర్సిఫైడ్ జొన్నలు ఉంటాయి. ఈ జొన్నలు కూడా మనకి చాలా నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ చాలా సులువుగా పెరుగుతాయి. ఈ జొన్నలు మన ఆహారంగా పనికొస్తుంది. ఆ జొన్న గడ్డి పసుపు గ్రాసానికి పనికొస్తుంది. భూమి కూడా సారవంతంగా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం ఓన్లీ మనం కడుపు నింపటం, మన ఆరోగ్యమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, రైతుల శ్రేయస్సుకి ఉపయోగపడాలి. అదేవిధంగా మనకి స్థానికంగా పండేటువంటి వాటిని మనం ఎంచుకోవాలి. దానివల్ల మనకి రైతులకు మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది. అది కాకుండా ఈ యొక్క చిరుధాన్యాల గొప్పతనం ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉన్నందువల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ ఉన్నపడంగా షూటప్ అవ్వదు. అదేవిధంగా భూమి పైకి ఎంత పెరుగుతాయో భూమి లోపలికంటూ అంత లోపలికి వెళ్ళి భూమి లోపల నుంచి ఆ మినరల్స్ తెచ్చుకున్నందువల్ల ఆ భూమి ఉపరితలం అంతా కూడా బాగా సారవంతమవుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెలిగించుకుందాం. ఇది చాలా సులువైంది. ఒక మంచి డెజర్ట్ లాగా మనకి ఉపయోగపడుతుంది. రోజ్ పెటల్స్, కొబ్బరి ఇవన్నీ బాడీకి చలవ చేస్తాయి. మనకి చలవ చేస్తుంది. ఒక స్నాక్ లా, ఒక పిల్లలకి ఒక మంచి డెజర్ట్ లా కూడా పనికొస్తుంది. నెయ్యి తీసుకోవచ్చు, ఇది కొబ్బరి నూనె తీసుకోవచ్చు. ఒక నెయ్యి తీసుకున్నాను. జొన్న పిండిని రోస్ట్ చేసుకోవాలి. మనకి ఆ పచ్చి స్మెల్ పోయేదాకా దీన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ బెల్లాన్ని మనం ఒక చిన్న అంటే ఒక తీగ పాకానికన్నా ముందు దాకా మనం వేడి చేసి పెట్టుకుందాం. దీంట్లో మనకి కొర్రపిండి వాడుకోవచ్చు, రాగి పిండి వాడుకోవచ్చు, ఆరిగిపిండి, అన్ని చిరుధాన్యాల పిండి వేసుకోవచ్చు. ఆ పిండిని కూడా మనం జొన్నలు అనుకోండి, జొన్నల్ని ఒక 4 అవర్స్ నానబెట్టి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నానబెడతామో దాంట్లో ప్రోటీన్ సింప్లిఫై అయ్యి మనకి డైజెషన్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ మనకి ఇష్యూ ఇండైజెషన్. ఇది బాగా మనకి అరోమా అంటే ఆ మంచి స్మెల్ వస్తుంది మనకి వేపేటప్పుడు. ఆ పిండిది అప్పుడు దాకా వేపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా నడుపుకుంటుంటే మనకి ఆ ఉండ కట్టకుండా ఉంటుంది. అది లమ్స్ కూడా మామూలుగా వచ్చింది. మంచి అరమ ఇప్పుడే బయటకు వస్తుంది. ఈ టైంలో నేను కొంచెం కొబ్బరి కూడా వేసి కాదే మనకి కాజు, పిస్తా అలాంటి కూడా మనకి రోస్ట్ చేసుకొని ముక్కలు చేసుకోవడం కలుపుకోవచ్చు. అయితే కాజు పొడి కూడా కలుపుకోవచ్చు. అంటే రోస్ట్ చేసి పొడలా చేసుకుని కలుపుకోవచ్చు. బాదం కలుపుకోవచ్చు, పిస్తా కలుపుకోవచ్చు, అయితే వేరుశనగ పల్లీలు కలుపుకోవచ్చు. అవి వద్దనుకుంటే మనకి ఈజీగా అందుబాటులో ఉన్న పల్లీలు కూడా కలుపుకోవచ్చు. పొడి పొడిగా అయిపోతుంది. మధ్య మధ్యలో మటుకు ఆ లంప్స్ లేకుండా మనం చిదుపుకోవటం బెస్ట్. రోజు నాటు రోజా రెక్కలే మంచిదండి, మనకి బాడీకి చలవ చేస్తుంది. మనం ఏ షర్బత్లో కూడా వీటిని వేసుకోవచ్చు. వీటిని మనం నీడలో ఆరబెట్టుకుంటే ఇలా వస్తుంది. ఆ పన్నీ ఒక మంచి మంచి అరోమా కూడా బయటకు మనకి రోజు అండ్ కొబ్బరి ఫ్లేవర్స్. ఇప్పుడు ఒక జొన్న పిండి కూడా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనికి బెల్లం పాకాన్ని యాడ్ చేస్తాం.
సిమ్లోనే దగ్గరకు అయ్యేదాకా కొంచెం ఆ పాకం మరి కొంచెం దగ్గర అయ్యేదాకా మనం కలపెడతానే ఉండాలి. దీనికి ఒక 5 మినిట్స్ పడుతుందండి టైం, 5 to 7 మినిట్స్, ఎందుకంటే ఆల్రెడీ బెల్లాన్ని పాకం పట్టుకున్నాం కాబట్టి ఒక 5 to 7 మినిట్స్ దాకా పడుతుంది. ఇది అయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకి బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం మనం ఏ ప్లేట్లో అయితే వేస్తామో ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకున్నాం ఫైనల్గా. కొబ్బరి కొన్ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం కొబ్బరి కూర మళ్ళీ చల్లుకున్నాం, కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఆరబెట్టుకుని 10 to 15 మినిట్స్ కూడా అయితే కొంచెం బాగా చల్లారిందాక ఆరబెట్టుకొని అప్పుడు ముక్కలు కోసుకోవచ్చు. ముందే మనం ముక్కలు చేసేసి చల్లార్చుకుంటాం. దీన్ని ఒక ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎక్కడైనా రిఫ్రిజిరేటర్లో చేసుకొని ఒక మినిమం 15 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ అలా చల్లార్చుకుంటే ముక్కలు బాగా వస్తాయి. ఈ లోపల మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇది మనకి తయారైపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద విడదీస్తాం. ఓకే అండి, మనకి ఎంతో రుచి, అది చాలా లైట్గా ఉన్నటువంటి ఈ డెజర్ట్ తయారైపోయింది. ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. జొన్న రోజ్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, బెల్లం పాకం 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, రోజ్ పెట్టల్స్ 1/2 కప్పు, నెయ్యి 3 చెంచాలు, యాలకల పొడి 1/2 చెంచా. జొన్న రోజ్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి జొన్న పిండిని దోరగా వేపుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరి తురుము, రోజ్ పెటల్స్ కూడా వేసి అన్ని దోరగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం పాకం వేసి జాగ్రత్తగా కలపెడుతూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకల పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాని మీద ఎండు కొబ్బరి చల్లుకొని ఈ యొక్క జొన్న రోజ్ బర్ఫీని తన మీద సమానంగా పరిచి కొంచెం గట్టిపడిన తర్వాత ముక్కలుగా కోసుకొని సర్వ్ చేసుకుని పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి జొన్న రోజ్ బర్ఫీ తయారవుతుంది.